हेलो गाइज वेलकम बैक टू माय चैनल अभिलाष। सो गाइज ई रोज मी मुंदुकु सूपर अपडेट अयिते तीसुकोच्चानु गाइज। सो ई रोज वीडियो अयिते कोद्दिगंत बागा अयिते लेट अयिपोयिंदि एंदुकंटे गाइज वच्चेसि मनकैते मैक्सिमम 3 डेस नुंचि अयिते इक्कड वर्षं पडुतुंदि। सो अंदुकेने मैक्सिमम ने अयिते एम वीडियोस अयिते पेट्टडं अयिते लेदु अंड इंकोटि वच्चेसि एम इन्फर्मेशन इव्वडं लेदु एंदुकंटे गाइज करंट उंटलेदु काबट्टि। सो आ रीजन वाल अयिते चेप्पलं बट इप्पुडैते मीकोसम अयिते ओक मंचि अपडेट अयिते तीसुकोच्चानु। अदि वच्चेसि गाइज मनकु ओल्ड औट्फिट्स अनेदि मल्ली राबोतुंदि అంటే సీజన్ 1 సీజన్ 2 సీజన్ 3 బండిల్స్ ఉన్నాయా? సో అవన్నీ అయితే మనకైతే మళ్ళీ రాబోతున్నాయి బట్ ఎలా వస్తున్నాయి అని మీకైతే చాలామందికి అయితే డౌట్ ఉండొచ్చు। సో ఆ డౌట్ మొత్తం ఈ వీడియోలో అయితే మీకైతే క్లారిఫై అయితే నేను చేస్తాను। సో మీరు మాత్రం ఏం చేయాలి అంటే వీడియోకి ఒక లైక్ కొట్టాలి, సబ్స్క్రైబ్ ఛానల్ ఉంటే గైస్ తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ని ఆల్లో పెట్టుకోండి। సో గైస్ ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి వెళ్ళి సో ఇప్పుడైతే మనమైతే ఒక ఫస్ట్ అయితే అప్డేట్ గురించి మాట్లాడుకుందాం గైస్ వచ్చేసి 8 అంటే మాస్క్స్ గురించి। సో ఇవందరికీ తెలుసు మనం ఏమని పిలుస్తామంటే గేమ్లో వచ్చేసి బ్లఫ్ మార్క్స్ అని వస్తాయన్నమాట। సో వచ్చేసి గైస్ మనకు ఒక క్రేట్ ఇలాంటిది అనేది మనకు ఒక క్రేట్ బాక్స్లో అయితే యాడ్ కాబోతుంది। సో మనకి ఎలా అయితే పెట్ బాక్స్ క్రేట్లు ఉన్నాయో సో ఇందులో వచ్చేసి గైస్ సేమ్ అలానే మనకైతే ఇది ఒక బాక్స్ అయితే యాడ్ కాబోతుంది। సో అది వచ్చేసి గైస్ 25 డైమండ్స్ అయితే ఉండబోతుంది। అందులో మీరు కింద మాస్కులు చూస్తే గైస్ అందులో షబ్బీర్ బాస్ మాస్క్ కూడా ఉంది। సో చాలామందికి అది ఫేమస్ అండ్ చాలామందికి అది కావాలనుకునే వాళ్ళ కోసం అయితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అన్నమాట। సో ఈ ఆపర్చునిటీ మాత్రం మీ అయితే కంపల్సరీ అయితే మిస్ అయితే చేసుకోకండి ఎందుకంటే గైస్ మళ్ళీ ఎప్పటిదాకుంటో ఈవెంట్ అనేది మనకైతే తెలియదు। సో ఉన్నప్పుడైతే మనం తొందరగా తీసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను। సో ఎంతమంది తీసుకుంటారో అనేది కామెంట్ సెక్షన్లో కంపల్సరీ అయితే చెప్పండి। సో గైస్ ఇప్పుడైతే మనమైతే ఇంకో అప్డేట్ మాట్లాడుకుందాం। సో అది వచ్చేసి గైస్ ఏంటి అంటే మనం ఓల్డ్ అవుట్ఫిట్స్ గురించి అనమాట। సో గైస్ మీకు అయితే స్క్రీన్ పైన అయితే ఇప్పుడైతే కొన్ని ఏంటి అంటే ఒక సర్వర్లో వచ్చే అవుట్ఫిట్స్ అనమాట। సో వచ్చేసి ఒక సర్వర్లో అవుట్ఫిట్స్ అనేది ఫ్రీగా అయితే ఇస్తున్నాడు అనమాట। సో అంటే గేమ్స్ బట్టి ఈవెంట్స్ కంప్లీట్ చేసి అయినా వాళ్ళకైతే అవుట్ఫిట్స్ అనేది ఫ్రీగా అయితే ఇవ్వచ్చు అనమాట ఎందుకంటే గైస్ ఇది 3rd యానివర్సరీ కాబట్టి ఫ్రీగా అయితే వాళ్ళకి ఇస్తున్నారు। ఇది వచ్చేసి గైస్ మనకైతే ఒక సర్వర్లో అనమాట। సో డిఫరెంట్ సర్వర్లు అయితే డిఫరెంట్ అయితే ఉన్నాయి బట్ కొన్ని సర్వర్లు అయితే సిమిలర్గానే ఉన్నాయి అనమాట। సో సిమిలర్ ఉన్న సర్వర్ల గురించి కూడా మీకు చెప్తాను। సో వచ్చేసి మనకైతే ఒక సర్వర్లో అయితే మనకు చూసే జాంబీది బండిల్ అండ్ వచ్చేసి హైలైట్ బాస్ బండిల్ ఇంకోటి వచ్చేసి అది ఇది ఒకటి వచ్చేసి రెడ్ కలర్ అయితే బండిల్స్ అయితే ఉన్నాయి బట్ కొన్ని బండిల్స్ పేరు అయితే తెలియదు। సో ఇప్పుడు వచ్చేసి గైస్ ఇంకో సర్వర్లో అయితే మనకైతే ఈ హల్క్ బండిల్ అయితే ఉంది అండ్ పెంగ్విన్ బండిల్స్ అండ్ బీచ్ పార్టీ బండిల్స్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకు అది వచ్చేసి ఇలైట్ పాస్లో వచ్చిన బండిల్స్ కూడా అండ్ ఇంకోటి వచ్చేసి అది ఏమో గైస్ అది కూడా మనకు ఒక ఈవెంట్లో వచ్చింది సీది అనమాట। సో అది కూడా ఒక ఈవెంట్లో వచ్చిన బండిల్ అనమాట। సో ఈ బండిల్స్ అనేది ఒక సర్వర్లో కూడా ఏంటి అంటే ఫ్రీగా అయితే వచ్చిన అనమాట అంటే డిఫరెంట్ సర్వర్లో అయితే డిఫరెంట్గా అయితే ఉన్నాయి గైస్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకు వేరే సర్వర్ది కూడా చూపెడతాను అది కూడా సిమిలర్గానే ఉంది। సో ఆ సర్వర్లో కూడా ఆ బండిల్స్ అయితే సిమిలర్గా అయితే ఉన్నాయి గైస్। సో ఈ బండిల్స్ అనేది మీకైతే ఫ్రీగా అయితే ఇస్తున్నాడు బట్ ఎప్పుడు ఇస్తున్నాడు ఎలా ఇస్తున్నాడు అనేది ఇన్ఫర్మేషన్ అయితే లీక్ కాలేదు బట్ అన్ని సర్వర్లు అయితే ఫ్రీగా ఇస్తున్నాడు అయితే చెప్తున్నారు। సో అది ఎంతవరకు మరి ఎప్పుడు అనేది ఎగ్జాక్ట్గా అయితే తెలిస్తే గైస్ కంపల్సరీ మీకైతే ఇన్ఫామ్ అయితే చేస్తానమాట। సో మనకు వేరే సర్వర్లు కూడా సీజన్ 1 బండిల్స్ సీజన్ 2 బండిల్స్ అయితే ఇవి నడుస్తున్నాయి గైస్ ఇంకోటి వచ్చేసి క్రిమినల్ బండిల్స్ కూడా ఉన్నాయి। సో అవి ఎందుకు పెట్టలేదని మీరు అంటారు ఎందుకంటే అవి సిమిలర్గా అంటే మనకు ఒక్కొక్క సర్వర్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉన్నది గైస్. సో ఇవేంటి అంటే సిమిలర్గా ఉన్నాయి అంటే గైస్ మనకు కూడా ఇవే వస్తాయని అట్లా అనమాట। సో గుర్తుపెట్టుకొని సిమిలర్గా ఉన్నాయే మనకైతే మనకు కూడా వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుందన్నమాట। సో ఈ బండిల్స్ అనేది మనకి ఏంటిదంటే యానివర్సరీ ఈవెంట్లో మనకైతే ఫ్రీగా అయితే ఇవ్వచ్చు అనమాట। సో అందుకోసమని చెప్తున్నాను ఇస్తే గైస్ ఇందులో చేంజెస్ 1 బండిల్ కానీ 2 బండిల్స్ కానీ చేంజెస్ అయితే ఉండొచ్చు అనమాట। సో వచ్చేసి గైస్ మనకైతే ఓల్డ్ అవుట్ఫిట్స్ ఒక అప్డేట్ అనమాట। సో కంపల్సరీ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా। సో గైస్ ఇప్పుడైతే ఇంకో అప్డేట్ గురించి మాట్లాడుకుందాం ఏంటి అంటే మనీ హెసిస్ట్ గురించి అనమాట। స్క్రీన్ పైన మీకైతే ఒక వీడియో అయితే ప్లే అవుతుందా అది వచ్చేసి గైస్ దే ఆర్ కమింగ్ అనమాట। సో ఈవెంట్ అనేది రాబోతుంది అనమాట। సో ఇది వచ్చేసి గైస్ మనకు అఫీషియల్గా ఇండియా ఫ్రీ ఫైర్ వాళ్ళే వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేసేసారు। సో అది వచ్చేసి గైస్ ఒక ఈవెంట్ అయితే ఉండబోతుంది బట్ ఈవెంట్ ఎలా ఉంటుందో అనేది మీరే గెస్ట్ చేయండి అని చెప్పారు। సో మనకైతే గెస్ట్ ప్రకారం అయితే ఏముండదు గైస్. సో అది కూడా సేమ్ ఒక ఈవెంట్ ఉంటుంది ఆ ఈవెంట్ అనేది మనకైతే మనమైతే గెస్ట్ చేయము వాళ్ళు చెప్పారు కాబట్టి। సో వచ్చేసి గైస్ మనకైతే అది ఆ ఈవెంట్ గురించి అనమాట। సో ఇప్పుడు వచ్చేసి గైస్ ఏంటిది అంటే ఇలైట్ పాస్ గురించి అంటే ఇలైట్ హయాటో గురించి। సో చాలామందికి తెలుసు అవేకనింగ్ ఇలైట్ అయితే మనం చూసేసాము హయాటది అనమాట। సో మనం దాన్ని ఇలైట్ హయాటో అంటున్నాం। సో అది ఎప్పుడు వస్తుందో అయితే చాలామందికి అయితే డౌట్ ఉండొచ్చు। సో మీ ఆ డౌట్ అయితే క్లారిఫై చేస్తున్నాను గైస్ ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో చెప్పేసాను అది ఎప్పుడు వచ్చిందని చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది చూడని వాళ్ళకైతే మళ్ళీ చెప్తున్నాను ఇది వచ్చేసి గైస్ మనకు 19th ఆగస్ట్ అయితే మనకైతే ఇలైట్ హయాటో అయితే రాబోతుంది అనమాట। దాని స్కిల్ కూడా మనకు తెలుసు ఎందుకంటే మనకు ఫ్రంట్ డ్యామేజ్ అనేది తగ్గిస్తుంది అనమాట గట్ల అంతకుమించి ఏం లేదు గైస్. సో మనకు
కెళ్ళికి ఎలా ఉందో అలా అనమాట. సో ఇంకోటి వచ్చేసి గైస్ ఏంటిదంటే మనకి వేవ్ గురించి. సో గత 2 డేస్ నుంచి అయితే మనకైతే గైస్ వర్షం అయితే పడుతుంది, సో కరెంట్ అయితే ఉండలేదు, సో అందుకే గివ్ అవే అయితే పెట్టలేదు. సో మొన్న పెట్టాను, సో మొన్న గివ్ అవే చేశాను, సో మళ్ళీ ఇంకో గివ్ అవే కూడా పెడతాను. సో మీ అయితే మిస్ కాకండి గైస్. సో ఎప్పుడైనా ప్రతిసారి అయితే అలర్ట్గా ఉండండి, సో ఫాలో కండి రెగ్యులర్గా అప్డేట్స్ని, సో కంపల్సరీ మీకు తెలుస్తుంది. ఓకేనా? సో గైస్ ఈరోజు గైస్ అప్డేట్స్ అయితే ఇవి. సో నచ్చితే గైస్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ బెల్ని ఆల్లో పెట్టుకోండి గైస్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాను, సో అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్ గైస్.